కానీ ఉదయ కిరణ్ గారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. ఇప్పటికీ ఆయన ఉదయ కిరణ్ గారిని కొట్టాలంటే మళ్ళీ ఉదయ కిరణ్ కొట్టాలి. లవ్ మూవీస్ అంటే ఉదయ కిరణ్, ఉదయ కిరణ్ అంటే లవ్ మూవీసే. మళ్ళీ ఒక హిస్టారిక్ లవ్ స్టోర్ 2000లో ఒక సెన్సేషన్గా ఉన్న లవ్ స్టోరీ మళ్ళీ రిలీజ్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. నేను నా చిన్నతనంలో ఎక్కువ టైమ్స్ టీవీలో చూసిన మూవీ ఏంటంటే ఇదే ఉదయ కిరణ్ సినిమానే. బాగుందన్న, చాలా బాగుంది. ఉదయ కిరణ్ లవ్ మూవీస్ అంటే ఉదయ కిరణ్, ఉదయ కిరణ్ అంటే లవ్ మూవీసే. మళ్ళీ ఒక హిస్టారిక్ లవ్ స్టోర్ 2000లో ఒక సెన్సేషన్గా ఉన్న లవ్ స్టోరీ మళ్ళీ రిలీజ్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సాంగ్స్ మూవీస్ అన్ని కూడా ఎప్పటికీ జ్ఞాపకంగా ఉంటుంది. ఆయన మధ్య లవర్ బాయ్ అంటే ఎప్పటికీ కానీ గుర్తు వచ్చేది ఉదయ్ కిరణే. ఉదయ్ కిరణ్ గారిని మళ్ళీ ఆ లవ్ స్టోరీస్ ఆ సాంగ్స్ ఆ చామ్నెస్ని మ్యాచ్ చేయాలంటే మళ్ళీ ఉదయ్ కిరణ్ గారే పుట్టాలి. చాలా ఇయర్స్ తర్వాత ఎప్పుడు 2000లో చిన్నప్పుడు చూసాము. మళ్ళీ మంచి సినిమా రిలీజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. కొంచెం ఎమోషన్ కూడా అయ్యాము ఉదయ్ కిరణ్ గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు. సో ఇప్పుడు ఇంత క్లీన్ స్టా ఇప్పుడు లవ్ స్టోరీస్ రావు. ఉదయ్ కిరణ్ గారి లవ్ స్టోరీస్ అవి ఎప్పటికీ ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ 2000 ఆ జనరేషన్ పిల్లలకి అందరికీ ఎప్పటికీ ఒక మంచి మెమరీస్గా ఉండిపోతాయి. స్టిల్ ఇంకా చాలా సినిమాలు ఆయన ఉన్నాయి. అవునవును. ఎప్పటికీ ఆ వైబ్ అట్లే ఉంటుంది. ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ అంటే 2000 వాళ్ళకి ఆయన మ్యూజిక్ ప్లేలిస్ట్ కాకుండా ఎవరిది ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ నేను కూడా ఆ చైల్డ్హుడ్లో ఉదయ్ కిరణ్ గారి సినిమాలు చూడడం, ఆర్పి పట్నాయక్ గారు ఇంకా ఉన్నాయి చాలా సినిమా, మనసంత నువ్వే కానీ, నీ స్నేహం, ఇలాంటి సినిమాస్ అన్నీ కూడా అసలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే సినిమాలు. అలా ఎరా ఉదయ్ కిరణ్ గారు ఎరా స్టార్ట్ అయింది కూడా నువ్వు నేను నుంచే. ఆ సినిమా మళ్ళీ రిలీజ్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలామంది అనుకోవచ్చు ఆయన మన మధ్య లేరు కాబట్టి ఇట్లా చెప్తారు, రివ్యూ చెప్తాను అనుకోవచ్చు, కానీ లవర్ బాయ్ అంటే ఉదయ్ కిరణ్ ఇప్పుడు ఉన్న చూస్తాను కానీ సార్ అంటే ఉదయ్ కిరణ్ గారిని మ్యాచ్ చేయలేరు. కానీ ఇప్పుడు వాళ్ళ స్టార్టింగ్తో వాళ్ళ లవర్ బాయ్స్ అనిపించుకోవచ్చు, కానీ ఉదయ్ కిరణ్ మ్యాచ్ చేయడం అంటే అది ఎవరి వల్ల కాదు. ఒకటి చెప్తున్నాను, ఈ ఆయన స్టార్ హీరో ఉన్నప్పటికీ ఇప్పుడున్న స్టార్ హీరోస్ అంతా అప్పుడు జస్ట్ యాక్టర్స్. ఆయన ఆఫ్టర్ ఒక 10th అయిన తర్వాత ఒక 20 ఏజ్లోనే స్టార్ ఆఫ్టర్ చిరంజీవి గారి తర్వాత అంత స్టార్డమ్ తీసుకున్నారు. సో ఆ మూవీ మళ్ళీ రిలీజ్ చేయడం అసలు చాలా హ్యాపీగా ఉంది. థియేటర్స్ మనకి సిడేలో పెద్ద మూవీస్ పెద్దగా అందరూ ఒకళ్ళు మర్చిపోయి ఉండొచ్చు ఆయన్ని, కాబట్టి గుర్తుపెట్టుకొని మరీ మళ్ళీ మేము వచ్చామన్నమాట. చిత్రం సినిమా ఒకటి చెప్పాలంటే చిత్రం సినిమా గురించి ఏమంటే ఇప్పుడు జనరేషన్ క్యాపిటల్ సినిమా ఆయన అప్పట్లోనే తీశాడు. ఆ సినిమా ఇప్పుడు చూసే అర్థం, ఇప్పుడు మా ప్రజెంట్ అంతా డేటింగ్ కల్చర్ లవ్ అనేది డేటింగ్ కల్చరే. ఆ డేటింగ్ కల్చర్లో కూడా లవ్ ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ కొట్టినాడు ఆయన. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్టర్ కమల్ హాసన్ గారి తర్వాత ఒక నంది అవార్డు అందుకున్న, ఫిలింఫేర్ అవార్డు అందుకున్న తొలి హీరో టాలీవుడ్లో సౌత్ ఇండియాలో ఎవరంటే ఉదయ్ కిరణ్ గారే. సో అది కాకుండా ఇంకోటి ఆయనకి ఏమంటే ఇండియాలో ఏ హీరోకి ఒక ట్యాగ్ లేదు, హ్యాట్రిక్ హీరో అని ఆయనకి ఫస్ట్ ఆయనకు ఒక్కరికే ఉంది. ఇంతవరకు ఆ హ్యాట్రిక్ హీరో ట్యాగ్ని ఎవరు సొంతం చేసుకోలేదు. చిత్రము నువ్వు నేనే మనసంత నువ్వే సినిమాతో ఆయనకి హ్యాట్రిక్ హీరో ఇచ్చారు. సో ఆ సినిమాస్ కూడా రిలీజ్ చేయాలి రావట్లేదు. కాంబినేషన్ అప్పట్లో ఒక అదే వంశపన్ దిరేబిడి గోస్ట్ అంటారు కదా, సో ఆ ట్యాగ్ మనం యూజ్ చేసుకుంటే ఉదయ్ కిరణ్ గారు, తర్వాత తేజ గారు, ఆర్వి పట్నాయక్ గారు ఇప్పటికీ స్టిల్ వాళ్ళ సినిమాలు కానీ వాళ్ళ సాంగ్స్ కానీ మా ప్లేలిస్ట్ని కానీ మా మూవీస్ని కానీ రూల్ చేస్తున్నాయి. సో అలాంటి సినిమా మళ్ళీ వేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఉదయ్ కిరణ్ గారిని స్క్రీన్ మీద మళ్ళీ చూడగానే కొంచెం ఎమోషన్ అయ్యాము. సో ఇంకా ఉన్న సినిమాలు ఆయనవి రిలీజ్ చేసి ఇంకా దగ్గరలో ఏదో చెప్పారు మళ్ళీ మనసంతా ఒకటి రిలీజ్ అని చెప్పారు, అది చేస్తే మాత్రం ఇంకా అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. కానీ ఉదయ్ కిరణ్ గారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. ఇప్పటికీ ఆయన ఉదయ్ కిరణ్ గారిని కొట్టాలంటే మళ్ళీ ఉదయ్ కిరణ్ కొట్టాలి. అది చూద్దాం, అది కాదు ఇంకా ఈ లైఫ్లో ఈ జన్మకి మనం చూడలేము. అదే ఇప్పటి రావట్లేదు, ఇప్పటి లవ్ స్టోరీస్ అంతా అవునవును డేటింగ్ కల్చర్కి తగ్గట్టు వచ్చాయి. సో క్లీన్ లవ్ స్టోరీస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి ఉదయ్ కిరణ్ కావచ్చు, అలాగే ఇంకా తరుణ్ కూడా ఉన్నారు, ఆయన సినిమాలు కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పటికీ ఉదయ్ లవ్ స్టోరీస్ అంటే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఉదయ్ కిరణ్ గారే. అలాంటి ఉదయ్ కిరణ్ అఫ్కోర్స్ ఆయన మన మధ్య లేడు ఒక, కానీ నేను చెప్పుకుంటున్నాను మన మధ్య లేకపోయినా కూడా ఆయనకి ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ ఆయన గుర్తుపెట్టుకుంటాను, అందులో నేను ఒక్కరిని. ఇప్పటికీ ఆయన అయితే మనకి హార్ట్లో ఉంటాడు. సో ఈ టైంలో నువ్వు నేను రిలీజ్ చేయడం వల్ల
చాలా హ్యాపీగా ఫీల్, చాలా హ్యాపీగా ఫీల్. ఒక్కో సాంగ్ అదే చెప్తాంట అది ఒక్కోసం ఒక్కో డైమండ్ అని ఏదో పనికిరా, ఇప్పుడు వస్తానే కొన్ని కొన్ని సినిమాలకి దాన్ని యూజ్ చేసుకుంటారు అవన్నీ ట్యాగ్లని ఇలాంటి హీరోకి లవర్ బాయ్. మంచి ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఆయన సినిమాలు చూసారంటే ఇప్పుడు అప్పట్లో ఉన్న సాంగ్స్ కానీ స్టోరీస్ కానీ ఎప్పటికీ అసలు ఇంకా మ్యాచ్ చేయలేరు. లవర్ బాయ్గా ఆయన అయితే ఎవరు మ్యాచ్ చేయలేదు. ఇంకా ఉన్నారు కొంతమంది అంటే మిగతా హీరోలు కాదని చెప్పట్లేదు, కానీ ఆయన మ్యాచ్ చేయడం మళ్ళీ ఉదయ్ కిరణ్ పుట్టాలి. ఆ ఉదయ్ కిరణ్ మ్యాచ్ చాలా అసలు యాజ్ ఏ ఫ్యాన్గా చెప్తున్నాను, ఉదయ్ కిరణ్ ఫ్యాన్గా అంటే ఫ్యాన్ అంటే ఆయన లేడని చాలామంది అనుకోవచ్చు, లేడు కాబట్టి చెప్తున్నారు అనుకోవచ్చు, అట్లా కాదు. యాజ్ ఏ నేను చెప్తున్నాను మనకి లాస్ట్ ఒక సినిమా యాజ్ ఏ నేను చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానే, కానీ ఉదయ్ కిరణ్ గారిని మేము చైల్డ్హుడ్లో చూస్తూ పెరిగినాం, అందుకో అప్పుడు మేము ఫ్యాన్ కాకపోవచ్చు, కానీ ఆయన సినిమాలు చూస్తూ పెరిగినాము, సాంగ్స్ కానీ ఏదన్నా చూస్తూ పెరిగినాము. సో ఆయనకి ఎప్పుడు కాలేజ్ ఇలాంటి సీన్లు రావట్లేదు, ఇలాంటి కాలేజ్ బ్యాక్గ్రౌండ్ కథలు రావట్లేదు. ఇప్పుడంతా వేరే కైండ్ వస్తుంది. అవునవును. ఇప్పుడు మళ్ళీ తిరిగి చూడటం బాగుంది అసలు బాగుంది, ఎందుకంటే ఒక ఫ్రెష్ అండ్ క్లీన్ లవ్ స్టోరీ. క్లీన్ లవ్ స్టోరీస్కి నాంది పలికిండేది ఉదయ్ కిరణ్, లవర్ బాయ్ అనే పేరుకి స్టార్ట్ చేసిందే మన ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమా అని చెప్పచ్చు ఒక మాట, ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే ఇండియన్ సినిమాలో ఒక లవర్ బాయ్ ఎవరు అంటే ఉదయ్ కిరణ్ చెప్పుకోవచ్చు. ఒకలాని ఇప్పుడు చాలామంది మర్చిపోయిండొచ్చు, గుర్తుండొచ్చు, సినిమాలో టీవీలో చూస్తుంటారు, రిపీటెడ్గా వేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాము. బట్ థియేటర్కి వచ్చి మళ్ళీ చూడడం అనేది ఒక ప్యూర్ బ్లిస్ అని చెప్తాను, ఒక మంచి ఎక్స్పీరియన్స్, ప్యూర్ బ్లిస్ అని చెప్తాను. సో ఉదయ్ కిరణ్ గారు ఆయన ఏదో కొన్ని కారణం వల్ల ఆయన చనిపోయినాడు. సో కానీ ఆయన సినిమాలు ఒక సాంగ్ ప్రతి సాంగ్ కానీ ప్రతి మ్యూజిక్ కానీ ఎప్పటికీ మన గుండెలు నిలిచిపోతాయి. థ్యాంక్ యూ రిలీజ్ చేసిన అందరికీ, ఉదయ్ కిరణ్ గారి అభిమానులకి, అలాగే రిలీజ్ చేసిన వాళ్ళందరికీ కూడా స్టేట్ వైడ్ రెండు థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్ కిరణ్ అన్న గురించి చాలా ఫీల్ అవుతున్నాము. బట్ ఏమంటే ఒక సమ్మోన్ ఒక అభిమానిగా వేరే అభిమానిగా చెప్తున్నాను, నేను నా చిన్నతనంలో ఎక్కువ టైమ్స్ టీవీలో చూసిన మూవీ ఏంటంటే ఇదే ఉదయ్ కిరణ్ సినిమానే. అసలు మాకు తెలియదు అనమాట ఇంత ఆయన ఇంత మంచి గొప్ప హీరో, ఆ టైం మాకు తెలియదు అనమాట. ఏదో పిల్లగా ఉంటాం మూవీ వచ్చి చూస్తాం అంతే, అంతవరకే ఉండింది. కానీ ఇప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయినా ఆయన చనిపోయిన అది తెలిసి. నిజంగా ఆయన చాలా ఈ జనరేషన్ ఉంటే ఆయన మనతో లేకపోవచ్చు. ఒక మనిషిని చంపేసిన మనిషి చనిపోయినా కూడా ఆయన తీసిన సినిమాలని చాలా బతికిస్తాయి. అలాంటిది ఇట్లా అలాంటి గుర్తుండిపోయే సినిమా సాంగ్స్ అంత మంచి స్టోరీ తేజ గారు తీసింది నువ్వు నేను, ఇట్లాంటి సినిమాలు చూడాలి ఖచ్చితంగా. ఈ ఏదో ఇప్పుడు వస్తున్న సినిమాలు నాలుగు పార్ట్లు 4 ఫైట్లు ఒక స్టోరీ ఎత్తుకొచ్చి అదే సినిమా అంటున్నారు, అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కానీ ఇలాంటి సినిమాలు ఒక ఫీల్ ఉన్న సినిమా, గుడ్నెస్ ఉన్న సినిమాని చూసి ఇలాంటి సినిమాలకు రావాలి. కానీ ఊరికి అనవసరంగా డబ్బులు ఒక మనం టికెట్ పైన ఒక 200 పెడతాం, ఖచ్చితంగా 200 పెడతాం. ఆ 200 కానీ నాయం చేయాలి కదా మొత్తం. ఆ సినిమా కాలేజ్ సీన్ ఫస్ట్ స్టార్ట్ అయిన లాస్ట్ వరకు మంచి ఫీల్ ఉన్న సినిమా ఇది. ఎక్కడ కానీ మనకు ఉదయ్ కిరణ్ సినిమాలు ప్రతి ఒక్కటి చూసుకోండి, చిత్రం కానివ్వండి, మనసంతా నువ్వే, అసలు ఎన్ని సినిమాలు ఉన్నాయి తెలిసిన, అసలు నీ స్నేహం అయితే కన్నా ప్రతి ఒక్క ఫోన్లో చూస్తూనే ఉంటా, అంత మంచి గొప్ప సినిమా అది. బట్ ఏమంటే ఇంకా ఆయన చనిపోయిన మనకు చాలా బాధగా ఉంది. నేను ఆయన గురించి చెప్పేంత ఇది నాకు లేదు, కానీ మంచి సినిమాలు కాదు ఆయన 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 స్టార్దమ్కి ఇంకా కొంచెం ఒక ఎదిగేసిండు ఒక టాలీవుడ్ని ఆయన కొంచెం ఏళ్తానండి. ఇప్పుడు అలాంటి మంచి హీరో, మంచి గుణమున్న హీరో వ్యక్తిగా ఆయన నిలిచిపోయినాడు. ఏమంటే ఇంకా ఆయన మన మధ్య లేరు కాబట్టి ఆయన చెప్పుకునేంత ఇది మనకు లేదు కాబట్టి. సో ఈ చిత్రం విడుదల చేసిన ప్రొడ్యూసర్లకి వేసుకున్న థియేటర్ యజమానికి ఇప్పుడు ఎవరు కొడతానన్న అట్లా మ్యూజిక్ ఎవరు కొడతానా ఏంది ఊరికే ఎవరు అసలు ఆయన తమ్ముడు అయితే కదా డీజే ఎత్తుకొచ్చి కొడతానాడు ఏంది అసలు మ్యూజికే నా అనిపిస్తుంది. ఒకసారి అయ్యో చాలా ఎక్స్పీరియన్స్ అసలు థియేటర్ చూడడం నాకు అయ్యో బలిచిన అసలు నేను థియేటర్లో చూడాలనే అసలు వెయిటింగ్ అసలు తెలిసిన ఈ సినిమా కోసము ఇన్ని రోజులు ఎప్పుడు రిలీజ్ చేస్తారని. సో ఇప్పుడు కుదిరింది ఆయన్ని థియేటర్లో చూడడము. ఉదయ్ కిరణ్ని చాలా హ్యాపీగా ఉంది, అదే ఎంతో చెప్తారా గూస్ బంప్స్ అని. ఉదయ్ కిరణ్దా అసలు ఎవరు మ్యాచ్ చేయలేరు నా
ఆ వ్యక్తిని అసలు ఎవరు మ్యాచ్ చేయలేరు, అంత మా గొప్ప గొప్ప హీరో, స్టార్ హీరో. సో ఇప్పుడు మ్యూజిక్ అంటారా, ఆర్పి పట్నాయక్ అట్లాంటి మ్యూజిక్ ఇంక రాదు నిజంగానే. ఈ డబ్బా డైరెక్టర్లు ఎంత మ్యూజిక్ డైరెక్టర్లు, ఆల్మోస్ట్ అన్ని సాంగ్లు ఫస్ట్ పాట నాకు అంతగా ఇది కాలేదు కానీ ఆల్మోస్ట్ అన్ని పాటలు. అయ్యో అది ఫేవరెట్, అయ్యి అసలు మ్యూజిక్ హైలైట్ నా మ్యూజిక్ సాంగ్స్ ప్రతి ఒక్క లిరిక్స్ బాగా గుర్తుండిపోతుంది అనమాట. అంత మంచి మ్యూజిక్, అంత మంచి హీరో, అంత మంచి డైరెక్టర్. ఆ డైరెక్టర్ తేజ గారిని మళ్ళీ ఇట్లాంటి సినిమా ఇంకోటి తీయాలని, అసలు మంచి హీరోని పెట్టుకొని తీయాలని కోరుకుంటున్నాము.